రైతుల ఆందోళన ఉద్రుతం. పంజాబ్లో రైలు పట్టాలపై అన్నదాతలు రైతులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రధాని మోడీ చొరవ చూపాలని చెప్పేసి శిర్వన్ సింగ్ పాంతర్ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించేదాకా పోరాటం ఆగదని చెప్పేసి రైతు నేతలు మాట్లాడుతున్నారు. రైతుల ఆందోళన ఉద్రుతంగా మారింది. కనీస మద్దతు ధర ఎంఎస్పి చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న రైతుల ఆందోళన గురువారం కూడా కొనసాగింది. పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళనలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపి వారి డిమాండ్లకు పరిష్కారం చూపాలని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శిర్వన్ సింగ్ పాంతర్ కోరారు. ప్రధాని మోడీ నేరుగా రైతు నేతలతో సంప్రదింపులు జరపాలని తాము గతంలో కోరామని స్పష్టం చేశారు. తాము శాంతియుతంగా ప్రదర్శన చేపడతామని, భారీ కేడ్లు పగలగొడతామని తాము చెప్పడం లేదని అన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఢిల్లీలో ప్రశాంతంగా తమ ఉద్యమం చేపట్టేలా అనుమతించాలని కోరారు. చర్చలకు ముందు డిమాండ్ల సాధన కోసం పోరుబాటు పట్టిన రైతులు కేంద్ర ప్రభుత్వంతో తాజా చర్చలకు ముందు గురువారం పంజాబ్లో రైలు రోకో నిర్వహించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే రైతుల ఆందోళన ఉధృతంగా మారుతున్నది. వాళ్ళ మీద టీయర్ గ్యాస్ ప్రయోగించడము, వివిధ రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అవసరమైతే రేపు పొద్దుగాల వాళ్ళ మీకు రైలు కూడా ఎక్కిస్తారు. బీజేపీ కొత్త ఏం కాదు. ఆనాడు లాస్ట్ టైం రైతులు ధర్నా చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి కార్లను తీసుకుపోయినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు అదే రైతుల మీదకి మొత్తం ట్రైన్ ఎక్కించుకోవడం పెద్ద లెక్క కాదు. కాబట్టి అది ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిగ్నల్ సిస్టమ్ సరిగా పనిచేయడం వల్ల రైలు వచ్చింది, 100 మంది ప్రాణాలు పోయినాయి, 100 మంది పోతే ఓనీ ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడాలంటే సిగ్గుమాలిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, దయచేసి రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా ఈరోజు కేరళ సీఎం పినరాయి విజయన్ వాళ్ళకు మద్దతుగా మాట్లాడినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మీరందరూ మీ విషయాలు ఏవైతున్నా మీరు మద్దతా కాదా? ఆ రైతుల ధర్నాకి, ఎంఎస్పికి, కనీస మద్దతు ధరకి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? తప్పకుండా ప్రకటించాలి. వాళ్ళతో పాటు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఈరోజు రైతులు ధర్నా చేస్తామంటే, ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద టీయర్ గ్యాస్ ప్రయోగం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు మాట్లాడితే కదా వాళ్ళ ఫ్యాన్స్ మరి ఎస్ మేము కూడా రైతులకు మద్దతు అని చెప్పేసి మాట్లాడతారు. మరి మీరు ఇప్పటికీ ప్రకటించకుండా రైతులకు సంబంధించిన విషయంలో మీరు కనీసం చెలో ఢిల్లీ పోకపోయినా ఇక్కడ నుండి ఆ ఢిల్లీ రైతులకు నా మద్దతు అని చెప్పేసి మాట్లాడితే తప్పకుండా మీ మద్దతు ఎవరి వైపు, ప్రభుత్వానికి కొమ్ముగా వస్తున్నారా, ప్రజలకు మీరు అండగా ఉంటున్నారు అనే విషయం ఇక్కడనే బయటపడతాయి కదా. మరి ఈ విషయంలో అందరు ముఖ్యమంత్రులు స్పందించాలి. తప్పకుండా రైతుల మద్దతుకు సంబంధించిన విషయంలో మీరు మీ వైఖరిని చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు చేస్తున్నా కూడా ఏంది, అరే మేము పండించినటువంటి పంటకు మాకు కావాల్సినటువంటి ధరను కేటాయించండి. మేము ఈరోజు 100,000 రూపాయల పంటకు 100,000 రూపాయలు ఖర్చు చేసి పంట పండిస్తే ఆ 100,000 రూపాయల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పెడితే 150,000 రూపాయలు, 200,000 రూపాయలు కూడా సరిగా రాకపోతే మేము ఆరు నెలల పాటు కష్టపడి పండించిన పంటకు కనీసం 50,000 మిగిలకపోతే మేము పెట్టుబడి పెట్టి ఏం లాభము? మేము అమ్ముతున్నటువంటి వరి గింజలేమో ఈరోజు 1,000 రూపాయలకు, 1,500 రూపాయలకు కింటకు చొప్పున మీరు కొనుక్కుంటారు. ఐకేబీ సెంటర్లో 1,100, 1,200 రూపాయల కింటాలు చొప్పున మీరు కొనుక్కుంటారు. అదే బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చుకొని ఈరోజు రైస్ మిల్లుల దందాకు సంబంధించిన విషయంలో కూడా మీతో చాలా విషయాలు మాట్లాడుకునేటువంటి విషయాలు ఉన్నాయి. మరి రైస్ మిల్లు ఈరోజు ఐకేపీ సెంటర్ల నుండి వడ్లను కొనుగోలు చేసి ఆ వడ్లను మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని కొన్ని రైస్ మిల్లు చేపట్టినాయి. ఆ సూర్యాపేటలో కానీ ముఖ్యంగా నాగర్కర్నూలు, మహబూబ్ నగర్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని దందాలు జరిగినాయి, ఈ రైస్ మిల్లులకు ఎన్నిటికి వాళ్ళు ఆ అవకాశం కల్పించారో అన్ని వివరాలతో సహా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఆ రైతుల దగ్గర నుండి వడ్లు కొనుగోలు చేస్తారు, ఆ వడ్లని బియ్యంగా మార్చుతారు. ఆ బియ్యంగా మార్చిన బియ్యము ఈరోజు కింట వడ్లని తీసుకుంటే కనీసం 80 నుండి 85 కిలోల బియ్యం రావాలి. 85 కిలోల బియ్యం చొప్పున మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత రైస్ మిల్లలది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే 100 క్వింటాల బియ్యాన్ని కొనుగోలు చేసి 85 క్వింటాలని మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటి ఆ రైస్ మిల్లు కేవలం 40 క్వింటాలు, 45 క్వింటాలు మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చి మిగతా అంతా అవి రైస్ మిల్లులో పాడైపోయినాయని చెప్పేసి లెక్కలు ఏదో ఒకటి రాసుకొని మరి మిగతా 50 కిలోలు అంటే సగానికి పైగా ప్రభుత్వానికి ఇచ్చేదానికన్నా ఎక్కువ మొత్తంలో వాళ్ళు మళ్ళీ ఆ బియ్యాన్ని సన్నవి అంటే వాళ్ళ గోడౌన్లో నిల్వ ఉంచుకొని వాటిని సరైన సమయంలో సన్న బియ్యంగా మార్చి గుర్తుపెట్టుకోండి. ఈరోజు రేషన్ బియ్యంగా ఇచ్చేటువంటి బియ్యం కాకుండా వాటిని మళ్ళీ సన్న బియ్యంగా మార్చడం ప్రయత్నం చేసి ఆ సన్న బియ్యం పాలిష్ చేసిన తర్వాత సన్న బియ్యంగా మార్చుకొని ఈరోజు 40 రూపాయలకు, 50 రూపాయలు, 60 రూపాయల కింట చొప్పున అంటే 60 రూపాయల కిలో చొప్పున దాదాపుగా 4,000 నుండి 5,000 రూపాయలకు కింట చొప్పున ఈరోజు బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి మనం చూస్తున్నాం.
అంటే మీరు ఐకేపీ సెంటర్ నుండి ప్రభుత్వం వీళ్ళకు పంపిస్తది, ఆ పంపించిన బియ్యాన్ని తిరిగి మళ్ళా సన్నబియ్యంగా మార్చి, అంటే బియ్యంగా వడ్లను బియ్యంగా మార్చి ఆ ఐకేపీ సెంటర్ కొనుగోలు చేసిన బియ్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాయి. మిగిలిన బియ్యానికి సంబంధించిన విషయంలో వీళ్ళ పట్టింపు ఉండదు. రూపాయి ఖర్చు లేకుండా కోట్లాది రూపాయలను ఈరోజు వాళ్ళు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు అయితే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ లక్షల రూపాయల జీతాలను వదిలేసుకొని వచ్చి ఈరోజు మంత్రుల ఎమ్మెల్యేల అండతోని ఈరోజు రైస్ మిల్లు నడిపించుకుంటున్నారు. మరి వాటన్నిటికి సంబంధించిన విషయంలో కూడా ఆ మద్దతు ధర అనేది గందికే కోరుతున్నారు. మీరు బియ్యం అమ్ముకుంటున్నా 5000 రూపాయల కింట చొప్పున అమ్ముకుంటారు. కింట బియ్యానికి కింట వడ్లకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, లేదంటే 2,000 ఇస్తున్నారు. కింట వడ్లకి 2,000 ఇస్తారు. ఆ కింట వడ్లని బియ్యంగా మార్చడం కోసం కింటానికి మహా అంటే 500 రూపాయలు ఖర్చు అయితే కావచ్చు, లేదంటే 1,000 రూపాయలు ఖర్చు అయితే కావచ్చు. 2,000 రూపాయల వడ్లకి 3,000 రూపాయలు ధర ఉండాలి. మరి బియ్యానికి ఎందుకు ఈరోజు 5,000, 6,000, 10,000 రూపాయలు పెరుగుతుంది? మరి వాటికి సంబంధించిన విషయంలో రైతులు ఎంత నష్టపోతున్నారు? 1,200 రూపాయలు 1,300 రూపాయల కింట బియ్యాన్ని ఈరోజు 5,000 రూపాయల కింట సన్నబియ్యంగా మారుస్తున్నారు. మరి కాబట్టి అప్పుడు ఆ 1,500 రూపాయల కింట బియ్యాన్ని కాకుండా 3,000 రూపాయలకు కనీస ధర ఆ మద్దతు ధర పెడితే ఆ రైతులకు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి కనీసం బియ్యం అమ్ముకున్నా కూడా 1,000 రూపాయలు మిగులుతాయి. కాబట్టి దయచేసి రైతులు కోరుతున్నటువంటి కనీస మద్దతు ధర ఏదైతే ఉందో, ఈనాడు ఆనాడు ఒక రైతు టమాటా అమ్ముకొని బతికేది ఉంటే టమాటాలు రేటు 100 రూపాయలు 200 రూపాయలకు పెరిగినప్పుడు టమాటా రైతు ఒక రైతుకు కోట్లాది రూపాయలు రామార్చిందని చెప్పేసి మొత్తం వైరల్గా మార్చి ఏ ఆయనకేంది రైతు ఈరోజు దొర అయ్యండు రాజు అయ్యండు అని చెప్పేసి రైతే రాజు అని చెప్పేసి దాని నినాదాన్ని మొత్తం రాజు అయ్యండు అని చెప్పేసి ఆయన పెద్ద హైలైట్ చేశారు. కానీ అదే రైతులు కనీస ధర లేకుండా ఈరోజు ఆత్మహత్య తీసుకుంటున్న వాళ్ళ గురించి ఏనాడన్నా సిగ్గులేనటువంటి ప్రజలు కానీ మనం కానీ మాట్లాడినామా? ఒక్క రైతుకు 1,00,000 రూపాయలు లాభం వచ్చినప్పుడు వారం రోజుల పాటు వార్తలు ఆయన చుట్టూ తిప్పారు. కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వాళ్ళ చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నం చేసినామా? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఏ విషయంలో ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం చేసినామా? ఆ విషయంలో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది.